హావేర్స్ మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు తగ్గించారా అవును తగ్గించారు భారీగా తగ్గించారా కాదు కానీ బయట వార్తలు ఎందుకు భారీగా ఇస్తున్నారంటే అలవాటు అయిపోయారు వాళ్ళు పైసా పైసా పెరుగుతూ పోయేటప్పటికీ ఆ అదే అనుకున్నారు ఒకసారిగా పెట్రోల్ ఐదు రూపాయలు తగ్గించి డీజిల్ వచ్చేసి పది రూపాయలు తగ్గించేటప్పటికి కేంద్రం అబ్బా ఏం తగ్గించారని చెప్పేసి డప్పులు కొడతాం మొదలెట్టారు అసలు దాన్ని వినుకున్న రహస్యం ఏంటి అండ్ మరికొద్ది రోజుల్లో రేట్లు తగ్గటమే కానీ పెరగడం అనేది ఉండదా అది ఇప్పుడు నేను చెప్తా ముందుగా ఒపెక్ దేశాలు ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఇవి ఏంటి అండ్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయిల్ రేట్స్ని ఇవే ఎందుకు ప్రభావితం చేస్తారని నేను నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను ఇప్పుడు సింపుల్గా చెప్తా ఈ ఒపెక్ దేశాలు ఏమన్నాయంటే త్వరలో మేము ఆయిల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది పెంచుతామని చెప్పే అంటే ఇప్పుడు ఎంత సప్లై అవుతుందో దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది నెంబర్ వన్ గుర్తుంచుకోండి నెంబర్ టూ ఆయిల్ రేట్లు ఖచ్చితంగా పడతాయి నేను ఎందుకు చెప్తున్నాను ఇరాన్ మీద ఇప్పుడు ఆంక్షలు ఉన్నాయి అను ఆంక్షలు దానివల్ల మిగతా దేశాలతో ట్రేడింగ్ విషయంలో దె పడతా ఉంది త్వరలో ఆంక్షలు ఎత్తివేసే అవకాశం కనిపిస్తూ ఉంది అప్పుడు ఇరాన్ నుంచి మనకి చౌగ్గానే భారీ మొత్తంలో ఈ క్రూడాయిల్ వచ్చింది తక్కువ ఇరాన్ వచ్చేసరికి చాలా తక్కువ మనకి అంటే స్పే దూరం కూడా దగ్గరే సారీ దూరం కూడా పెద్ద ఏం ఉండదు తర్వాత ఇరాన్తో ఉన్న ఒక ఫీజిబిలిటీ ఏంటంటే వాళ్ళకి డబ్బులు మన కరెన్సీలోనే చల్ల చెల్లించవచ్చు ఈ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేందుకు తర్వాత ఇంకో ఫీజిబిలిటీ వాళ్ళు మిగతా దేశంలో మనం అవాల్సిన అవ్వాల్సిన అవసరంలా కొంత టైం పీరియడ్ ఉండింది అప్పుడు ఇవ్వచ్చు అనమాట ఇలా ఎన్నో ఉపయోగాలేది లేదు ఇరాన్ నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే త్వరలో ఆ రోజులు రాబోతూ ఉన్నాయి సో ఆయిల్ తగ్గటం తప్ప పెరగటం అనేది ఉండదు నెక్స్ట్ ఇంత చెప్పగా ఓపెక్ దేశాలు ప్రొడక్షన్ కెపాసిటీ పెంచిపోతున్నాయి అని సో అప్పుడు ఆయిల్ వచ్చేసరికి లేదు అనుకోవటం లేదు బ్రహ్మాండంగా వస్తూనే ఉండేది సో అదొక రీజన్ ఆయిల్ తగ్గ రేట్లు తగ్గటానికి ఇక ఈ గోవాలో మణిపూర్లో పంజాబ్లో ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్లో గుజరాత్లో హిమాచల్ ప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండులో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలకు ముందు మన వాళ్ళు ఏ రకంగా అబ్బా సూపర్ గవర్నమెంట్ అని ఫీలింగ్ చేస్తారో మన హుజురాబాద్ ఉప ఎన్నికప్పుడు మనం చూసాం రైట్ ఎందుకు ఆ ఎన్నికలు గెలవాలంటే ఆబ్వియస్లీ ప్రజలకు మంచి చేయాల తాయిలాలు హామీలు నానా హడావుడి మన దగ్గర జరిగింది చాలా చోట్ల హుజూరాబాద్లో గవర్నమెంట్ చేస్తున్న పనులను చూసి మా ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయని చెప్పి ప్లకార్డ్లు ప్రదర్శించారు నువ్వు కూడా రాజీనామా చేస్తే మనకి కూడా అభివృద్ధి అయ్యిద్దయ్యా అన్న వేలో సో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ వైజ్ అండ్ ధరలు కనుకుంటే తగ్గించడం లైక్ ఇవన్నీ చేస్తారు సో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలవాలంటే ఆల్టర్నేటివ్ లేదు ధరలు తగ్గించాలి ఈవెళు ఉల్లిపాయల ధరలు కూడా చూడండి భారీగా తగ్గి రెండు మూడు రోజుల్లోనే ఆవిడ పెట్రోల్ డీజిల్ కూడా తగ్గించాలి ఇక సో తగ్గడం తప్ప పెరగటం అనేది లేదు ఇక ఇంకోటి ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి బ్యారల్ ధర ఎనభై ఆరు డాలర్లుగా ఉంది మన మధ్య జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నవ్ ఇట్స్ అరౌండ్ ఎయిటీ వన్ డాలర్స్ ఒక బ్యారెల్ కాస్ట్ అండ్ అది కూడా డెబ్బై ఎనిమిది డాలర్లకి ఈజీగా రేపు మాపో వెళ్ళిద్దాం అంటా ఈ రోజు వెళ్ళినా ఆశ్చర్యం లేదు సో అక్కడ కూడా మనకి ఆయిల్ కాస్ట్ అనేది తగ్గుతుంది ఇక ఇంకోటి ఇథనాల్ బ్లెండింగ్ ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించి వాడుతున్న దానిలో కొంత పర్సెంటేజ్ ఇతనాల్ కలుపుతాను అంటూ ఉన్నారు ఇది వచ్చేసి చెట్ల నుంచి కావచ్చు తర్వాత ఫ్రూట్ ఎక్స్ట్రాన్షన్ నుంచి కావచ్చు మిగతా నుంచి సేకరిస్తారు విధనాలు సో ఆ వేలో అప్పుడు ఇంకా తగ్గిద్ది అందుకే రానున్న రోజుల్లో పెట్రోలు అరవై రూపాయలకు వచ్చింది లీటర్ అంటా ఉన్నారు అరవై కాదు బాబు యాభై రూపాయలు కనుక రాకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందని చెప్పేసి మహారాష్ట్ర శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అంటూ ఉన్నాడు ఎందుకు అంటూ ఉన్నాడంటే వ్యతిరేకత ప్రజల్లో భయంకరంగా ఉంది ఆ వ్యతిరేకత మొన్న రీసెంట్గా జరిగినటువంటి లోక్సభ ఉప ఎన్నికలు కావచ్చు అసెంబ్లీ ఉప ఎన్నికలు కావచ్చు స్పష్టంగా కనపడింది ఇక ఇప్పుడు చెప్పండి రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా ఐఎమ్ షూర్ తగ్గటం తప్ప పెరగటం అనేది ఇక ముందు ఉండదు ఉండబోదు ఏది అప్ టు టూ ఎలక్షన్స్ వరకు